నమస్కారం సీకే న్యూస్ కు స్వాగతం వార్తల్లో ముఖ్యాంశాలు కట్టమంచి శ్రీ శిరిడి సాయిబాబా ఆలయంలో ఆది సోమవారాల్లో గణంగా గురు పౌర్ణమి వేడుకలు గణంగా ఏర్పాటు చేసిన ఆలయ ట్రస్ట్ తొలి రోజు 116 ద్రవ్యములతో బాబావారికి భక్తులచే ప్రత్యేక అభిషేకం లోక్ అదాలత్లో కేసులు పరిష్కరించుకోవడానికి కక్షిదారులు ముందుకు రావాలి లీగల్ సెల్ అథారిటీ కార్యదర్శి జస్టిస్ సాయి కరుణ కుమార్ సమాజ హితం కోసం తిరుపతి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సీకే లావణ్య బాబు ప్రత్యేక పూజలు భక్తులకు విరివిగా అన్నదానం సీఎం జగన్ పరితనకు గట్టి పోలీస్ బందోబస్తు భద్రతను పరిశీలించిన జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి వార్తల్లోని వివరాలు పున్నమి వెన్నెల్లో గురుస్వరూపుడు ప్రకాశించే అమృత గడియలు దగ్గరపడ్డాయి ఆ దివ్య స్వరూపాన్ని వీక్షించేందుకు భక్తులు సన్నద్ధమవుతున్నారు ఈ క్రమంలో భక్తులు గురుస్వరూపుడైన బాబావారిని దర్శించుకోవడానికి కట్టమంచి బాబా ఆలయంలో ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు వ్యాస పూర్ణిమ సందర్భంగా జూలై 2 3 తేదీల్లో బాబావారు భక్తులచే స్వయంగా పూజలు అందుకోనున్నారు నిత్యం బాబా నామ స్మరణతో ఆధ్యాత్మిక వైరాగ్యాన్ని తలపిస్తున్న దివ్యధామం కట్టమంచి శ్రీ శిరిడి విశ్వసాయి బాబా ఆలయం ఆలయంలో కొలుదిరిన బాబావారి మహిమలు అద్వితీయం ఇక బాబా ఆలయంలో వేడుకగా పూజా కైంకర్యాలు సాగుతూ ఉంటాయి పండుగలు పర్వదినాల్లో బాబాకు జరిగే పూజాది కార్యక్రమాలు అజరామం ఇక గురువారం పౌర్ణమి రోజుల్లో బాబా వారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం సంప్రదాయంగా మారింది ఈ క్రమంలో కట్టమంచి శ్రీ శిరిడి విశ్వసాయి బాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరగనుంది ఆషాఢ మాసంలో రెండో వారంలో వచ్చే గురు పౌర్ణమి వేడుకలను ప్రతి ఏటా బాబావారి ఆలయంలో ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు ఇందులో భాగంగా జూలై 2-3 తేదీల్లో గురు పౌర్ణమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ట్రస్ట్ చైర్పర్సన్ డాక్టర్ సీకే లావణ్యబాబు పేర్కొన్నారు తొలి రోజు ఉదయం 5:14 కాగడాహారతి 7 గంటలకు బాబావారికి పంచామృత అభిషేకం 10 గంటలకు సత్యనారాయణ స్వామి రథం 12 గంటలకు మధ్యాహ్న హారతి ఘనంగా జరుగుతుందన్నారు అలాగే గురు పౌర్ణమి సందర్భంగా భక్తులచే స్వయంగా 116 ద్రవ్యములతో అభిషేకం జరుగుతుందన్నారు ఈ క్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని బాబావారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆమె కోరారు లోక్ అదాలత్లో ఉచితంగా కేసులు పరిష్కారం చేసుకోవడానికి కక్షిదారులు ముందుకు రావాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ డాక్టర్ ఐ కరుణకుమార్ పేర్కొన్నారు శనివారం ఉదయం స్థానిక జిల్లా కోర్టులోని న్యాయ సదన్ భవనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు వివిధ రకాల కేసులకు సంబంధించి కక్షిదారులు స్వయంగా కేసులను పరిష్కరించుకోవడానికి ముందుకు రావాలన్నారు సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఈ నెల 22న స్పెషల్ లోక్ అదాలత్ను సెప్టెంబర్ 9న జాతీయ మెగా లోక్ అదాలత్ను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు జూలై 22న నిర్వహించే స్పెషల్ మెగా లోక్ అదాలత్ కార్యక్రమంలో ముఖ్యంగా మోటార్ వాహనాలకు సంబంధించిన కేసులు మరియు రెవెన్యూ శాఖ వారు ప్రభుత్వ అభివృద్ధి కోసం రైతుల నుండి తీసుకున్న భూములకు సంబంధించి రైతులకు నష్టపరిహారం చెల్లించే కేసులకు సంబంధించి కోర్టులలోనూ లేదా జేసీ దగ్గర ఉన్న కేసులను స్పెషల్ లోక్ అదాలత్లో పరిష్కరించుకోవచ్చునన్నారు ఈ నేపథ్యంలో వీటికి సంబంధించి కేసుదారులు ఈ ప్రత్యేక లోక్ అదాలత్లో ఉచితంగా న్యాయ సేవలు పొందవచ్చునని తెలిపారు సెప్టెంబర్ 9న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్లో సీసీసీ యాక్టుకు సంబంధించి పోలీస్ రెవెన్యూ ప్రభుత్వ అధికారుల సమన్వయం చేసుకోవాలన్నారు నేషనల్ లోక్ అదాలత్ కోర్టు మానిటరింగ్ సిస్టమ్ ద్వారా వివిధ కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులకు సంబంధించి స్పెషల్ లోక్ అదాలత్ జాతీయ లోక్ అదాలత్లో జరిగిన లోటుపాట్లు పరిశీలించడం జరుగుతుందని అన్ని కేసులు రాజీ ప్రయత్నం చేయడం జరుగుతుందని అన్నారు ఈ యొక్క నేల కోసలో నేల కాంప్స్ ద్వారా మనం ఏం చేస్తామంటే వివిధ కోర్టుల్లో జాతీయ లోకాదాలత్ స్పెషల్ లోకాదాలత్ ఈ యొక్క పనితీరు ప్రత్యేకంగా మరి పరీక్షించి ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే వాటన్నిటిని సరిదిద్ది మరిన్ని కేసుల్ని రాజీ యత్నంలో తీసుకెళ్ళటం దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ప్రజలకి నా యొక్క ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి ఏంటంటే మీ అందరూ కూడా ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి లోక్ అదాలత్లో ఉన్నటువంటి సేవల్ని అలాగే జాతీయ లోక్ అదాలత్లో మేము ఇస్తున్నటువంటి ఉచితంగా ఇస్తున్నటువంటి సేవల్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి మీ కేసుల్ని పరిష్కరించుకోవాలి పరిష్కారానికి అధికారులు మీ వెంట ఉంటారు అనుకోవద్దు పోలీస్ వాళ్ళు మీరు వెంట ఉంటారు అనుకోవద్దు న్యాయవాదులు మీ వెనకాల వస్తారు అనుకోవద్దు ముందుగా మీకు మీరే నా యొక్క కేసు ఏదైతే ఉందో అది పరిష్కారం చేసుకోవాలన్న ఒక తపనతో ముందుకు వస్తే
ఖచ్చితంగా ఈ యొక్క కేసులు పరిష్కారం అవుతాయి అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ జాతీయ లోకాదాలత్ వరకు చాలా వరకు సఫలీకృతం అవుతున్నా ఎక్కడైనా సఫలీకృతం కాని ఆ యొక్క ఆవశ్యక సన్నివేశాలు కనిపిస్తున్నాయి అంటే అవి ప్రజల నుంచి ప్రతిస్పందన లేక స్పందన అన్నది మనలో ఉండాలి ఆ స్పందనని మీరు ఖచ్చితంగా డెవలప్ చేసుకొని మీ మీ కేసుల్ని రాజీ చేసుకోవాల్సినగా జిల్లా న్యాయసేవ అధికార సంస్థ మిమ్మల్ని అందర్నీ మరి కోరుతూ రాజీయే రాజమార్గాన్ని మాత్రం మీరు మర్చిపోవద్దు ధన్యవాదాలు సమాజ హితం కోరే పెద్ద మనసు ఆమెది లోక సంక్షేమం కోసం యజ్ఞ యాగాలు చేసే ఉదార స్వభావం కూడా ఆమెది ప్రజలు ఆధ్యాత్మిక భావనతో సుఖమయమైన జీవనం గడపాలన్నదే ఆమె అభిలాష ఆమె శ్రీ శిరిడి విశ్వసాయిబాబా చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ డాక్టర్ సీకే లావణ్యబాబు ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న డాక్టర్ సీకే లావణ్యబాబు లోక కళ్యాణార్థం ఇవాళ శ్రీనివాస మంగాపురంలో వెలసిన కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నప్రసాదాలు వితరణ గావించారు నిత్యం పూజలతో చిత్తూరు ప్రజానికాన్ని ఆధ్యాత్మికం వైపు నడిపిస్తున్న డాక్టర్ సీకే లావణ్యబాబు సమాజ హితం కోసం యాగాలు హోమాలు తరచూ నిర్వహిస్తున్నారు ఇటీవల లోక సంక్షేమార్థం కట్టమంచి బాబా ఆలయంలో శాంతి హోమాన్ని రెండు రోజుల పాటు ఆగమోక్తంగా నిర్వహించారు ఆపై గత వారం శ్రీనివాస మంగాపురంలో ప్రత్యేక హోమాది పూజలు నిర్వహించిన ఆమె ఇవాళ శ్రీనివాస మంగాపురంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను భక్తులకు వితరణ గావించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలన్న సూక్తితో సమాజ హితం కోసం అనునిత్యం పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజలు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు అంతకుముందు స్వామి దర్శనార్థం విచ్చేసిన డాక్టర్ సీకే లావణ్యబాబుకు టీటీడీ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు గావించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం స్థానిక భక్తులకు అన్నదానం చేశారు మేడం
ఏపీ సీఎం జగన్ నాలుగేళ్ల తర్వాత ఈ నెల 4వ తేదీ మంగళవారం నాడు చిత్తూరుకు విచ్చేయనున్నారు. స్థానికంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలతో పాటు అమూల్ పాల డైరీ ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో సీఎం పర్యటన విజయవంతంలో పోలీస్ శాఖ నిమగ్నమైంది. భద్రతా పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పగడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేసింది. శనివారం నాడు సీఎం పర్యటించే ప్రాంతాలను జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి పరిశీలించారు. అనంతరం చిత్తూరు జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో బహిరంగ సభ ఏర్పాట్లను, ట్రైనింగ్ సెంటర్ ఆవరణలో హెలిప్యాడ్ స్థలాన్ని, వీఐపీలు ప్రజల వాహన పార్కింగ్ స్థలాన్ని పరిశీలించారు. నాలుగేళ్ల తర్వాత చిత్తూరు పట్టణానికి ముఖ్యమంత్రి వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున జనాలు వస్తారనే ఆలోచనతో భద్రత, ట్రాఫిక్ తదితర అంశాలలో ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం సీఎం కాన్వాయ్కి సంబంధించిన రూట్ మ్యాప్ను క్షుణ్ణంగా పరిశీలించి హెలిప్యాడ్ నిర్మాణం చుట్టూ బారికేడ్ల ఏర్పాట్లు, ముఖ్యమంత్రి ప్రసంగించే సభావేదిక, డయాస్ నిర్మాణం, ప్రజలు లోపలికి వచ్చిపోయే మార్గాలు, వీవీఐపీ వీఐపీ వాహనాల పార్కింగ్ స్థలములు, బందోబస్సు మరియు భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. మీటింగ్ ప్లేస్ గ్రౌండ్ చుట్టూ గట్టి బందోబస్సు ఏర్పాటు చేయాలన్నారు. అధికారులు ముఖ్య నాయకుల వాహనాలకు, ఇతర వాహనాలకు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఎల్ సుధాకర్, అడిషనల్ ఎస్పీ ఏఆర్ నాగేశ్వరరావు, చిత్తూరు పట్టణ డిఎస్పీ కె శ్రీనివాసమూర్తి, ఎస్పీ డిఎస్పీ శ్రీనివాసరెడ్డి, 1వ పట్టణ ఇన్స్పెక్టర్ విశ్వనాథరెడ్డి, 2వ పట్టణ ఇన్స్పెక్టర్ మద్దయ్యాచారి, ఆర్ఐ ఎంటీఓ ఏ మధు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. డైరీ దాన్ని అమూల్తో ఎంఓయు ఒకటి సైన్ చేయడం, దాంతో పాటుగా రోడ్ షో మరియు ఇక పబ్లిక్ మీటింగ్, దీని తర్వాత సిఎంసి చిత్తూరు క్యాంపస్లో 300 బెడ్ హాస్పిటల్ ఎక్స్టెన్షన్ కోసం ఆ రోజు శిలాఫలకం వేయబోతున్నారు. సో దీనికి సంబంధించి పోలీస్ వైపు నుంచి పూర్తిగా బందోబస్తు అరేంజ్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. దగ్గర 2500 మంది పోలీస్ సిబ్బందితో మేము అంతా కూడా ప్లాన్ చేసుకుంటున్నాము. ఏర్పాట్లన్నీ కూడా పగడ్బందీగా జరుగుతున్నాయి. సో పబ్లిక్ అందరికి కూడా మేము ఈ రూట్ డైవర్షన్ దానికి ముందుగానే కమ్యూనికేట్ చేస్తాము. చిత్తూరు టౌన్లో ఉన్న పబ్లిక్ అందరు కూడా ఇన్కన్వీనియన్స్ కలగకుండా ఉండేదానికి మాక్సిమం చర్యలు తీసుకుంటున్నాము. బట్ కొంత డెఫినెట్లీ ఈ రూట్ డైవర్షన్స్ అవన్నీ కూడా ముందుగానే కమ్యూనికేట్ చేస్తున్నాం. సో దట్ ఏదైనా ఇన్కన్వీనియన్స్ ఉన్నా కూడా అది మినిమైజ్ చేయడానికి ప్రయత్నిస్తాం. వాళ్ళకందరూ కూడా మేము ఇప్పుడు అదే రూట్స్ చెక్ చేస్తున్నాము. ఇవాళ ఈవినింగ్ రేపటికల్లా మేము కమ్యూనికేట్ చేస్తాం రూట్ డైవర్షన్ ఎట్లా ఇవ్వబోతున్నాము, మనం బెంగళూరు నుంచి చెన్నై వెళ్ళే వాళ్ళు ఎట్లా వెళ్ళాలి, వేలూరు నుంచి బెంగళూరు వెళ్ళే వాళ్ళు ఎలా వెళ్ళాలి. సో ఆ రూట్స్ అన్ని కూడా కమ్యూనికేట్ చేస్తాం. ఫైన్, ఇప్పుడు చూడడానికి వెళ్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకరోజు పర్యటనలో భాగంగా జూలై 4న జిల్లాకు విచ్చేయనున్నారని జిల్లా కలెక్టర్ సగిల్ షణ్మోహన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి జూలై 4న ఉదయం 10 గంటలకు చిత్తూరులోని మెసానికల్ గ్రౌండ్స్ నందు ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గంలో ఉదయం 10 గంటల 30 నిమిషాలకు చిత్తూరు డైరీ చేరుకొని డైరీ నిర్మాణానికి భూమి పూజ, శిలాఫలకం ఆవిష్కరణ కార్యక్రమాలలో పాల్గొని అమూల్ సంస్థ ప్రతినిధులతో పరస్పర చర్చల్లో పాల్గొంటారని తెలిపారు. డైరీ నుండి బయలుదేరి ఉదయం 10 గంటల 55 నిమిషాలకు పోలీస్ ట్రైనింగ్ సెంటర్ నందు ఏర్పాటు చేసిన బహిరంగ సభ ప్రాంగణం చేరుకొని వివిధ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఎగ్జిబిషన్, ఫోటో సెషన్ను పరిశీలించిన అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు. తదనంతరం హెలికాప్టర్ ద్వారా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ నందు ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుండి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటల 55 నిమిషాలకు చిత్తూరు సిఎంసి ఆసుపత్రి చేరుకొని 300 పడకల ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాలకు హెలికాప్టర్ మార్గంలో రేణుగుంట బయలుదేరి వెళ్తారని కలెక్టర్ ఆ ప్రకటనలో వివరించారు. చిత్తూరు విజయ డైరీలో స్క్రాప్ పేరుతో కోట్లు కొల్లగొట్టేందుకు రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అందులో ఉన్న విలువైన స్టీల్ను తుక్కు కింద విక్రయించేందుకు అధికారులు నిర్ణయించారు. ముఖ్యమంత్రి పర్యటనకు ముందుగానే అందులోని సామాగ్రిని ఖాళీ చేయాలనే నిబంధనతో కలెక్టర్ టెండర్ ఖరారు చేశారు. అయితే ఈ వేలంపాటలో ఒక వర్గం సిండికేట్గా ఏర్పడి కోట్ల రూపాయల కుంభకోణానికి తెర లేపింది. ప్రముఖ స్టీల్ సంస్థలకు విక్రయించాల్సిన వస్తువులను గుజరీ వ్యాపారస్తులకు నామమాత్రపు ధరకు కట్టబెడుతున్నారు. ఈ టెండర్ ఓ స్థానిక గుజారీ వ్యాపారి 1,40,00,000 రూపాయలకు సొంతం చేసుకున్నారు. ఈ టెండర్లో 150 మంది పాల్గొన్నారు. వారందరికీ ఎంతో కొంత ఇస్తానని ఒప్పించి కొందరు సిండికేట్గా ఏర్పడ్డారు. అయితే ఈ సామాగ్రిని ఖాళీ చేయడానికి కనీసం 3 నెలల సమయం కావాలని కోరారు. దీనివల్ల ఈ సామాగ్రికి ఎక్కువ రేటు తీసుకోవచ్చునని వారి ఎత్తుగడ.
ప్రస్తుతం సీఎం పర్యటించే ప్రాంతంలో ఉన్న సామాగ్రి వెనక వైపుకు తరలించి పెట్టారు. ఈ టెండర్ కి ప్రముఖ సంస్థలను ఆహ్వానించి ఉంటే ప్రభుత్వానికి మరింత ఆదాయం సమకూరి ఉండేది. అదే విధంగా ఆ సంస్థలు వెంటనే సామాగ్రిని తరలించి ఉండేవి. స్థానికంగా ఉండే స్క్రాప్ డీలర్లకు ఇంత సామాగ్రిని వెంటనే తరలించే సామర్థ్యం లేదు. తగిన భద్రతా ప్రమాణాలు పాటించే యంత్రాంగము లేదు. అయినా వీరికి కట్టబెట్టడం వెనుక అధికార పార్టీ నాయకుల ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. గుజారి వ్యాపారస్తుల మధ్య వాటాల పంపకంలో తేడా రావడంతో ఈ వ్యవహారం బయటకు పొక్కింది. సీఎం పర్యటన ఏర్పాట్లు దాదాపు పూర్తయిన నేపథ్యంలో టెండర్ రద్దు చేసి కొత్తగా పిలుస్తారా, దీనిపై కలెక్టర్ ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. ఈ అంశంపై ప్రజా సంఘాలు పెదవి విప్పాయి. టెండర్ పారదర్శకంగా జరగాలని డిమాండ్ చేశాయి. పేదల భూముల్ని చుక్కల భూమి జాబితా నుంచి తొలగించాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులు పిలుపునిచ్చాయి. శనివారం ఈ మేరకు జిల్లా రిజిస్టార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి రిజిస్టార్కు వినతిపత్రం సమర్పించారు. చుక్కల భూములు పెట్టడం వెనకాల పెద్ద మాఫియా హస్తం ఉందని దుయ్యబట్టారు. పేదలు ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూముల్ని కొందరు వైసీపీ నాయకులు కబ్జా చేయాలని చూస్తున్నారన్నారు. తమ పలుకుబడిని వినియోగించి పేదల భూములు అనుభవించకుండా, విక్రయించుకోకుండా, బ్యాంకులో పెట్టి లోన్లు తీసుకోనియకుండా ఉద్దేశపూర్వకంగానే చుక్కల భూముల జాబితాలో పెట్టి వివాదాలు సృష్టిస్తున్నారన్నారు. ఈ క్రమంలో నిరుపేదలు భూమిని బ్యాంకుల్లో తనఖా పెట్టి లోన్ తీసుకోలేక, అప్పులు తీసుకోలేక ఇబ్బంది పడుతున్నారన్నారు. తమ భూముల్లో తామే కూలీలుగా పనిచేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చుక్కల భూములను క్షుణ్ణంగా పరిశీలించి పేదలకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా రిజిస్ట్రార్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్, టీడీపీ జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, కార్పొరేటర్ అశోకన్, క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు మేషక్, బీసీసెల్ పూతలపట్టు నియోజకవర్గం అధ్యక్షులు ధరణి ప్రకాష్, టీడీపీ నాయకులు బాబు పాల్గొన్నారు. పాపం పేదలేమో 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఆ భూములు అనుభవిస్తూ ఉంటారు. వైసీపీ నాయకులు ఉద్దేశపూర్వకంగా ఆ భూములు తమకు ఇమ్మని చెప్పి అడగతారు. పోయి ఈయనంటే రెవెన్యూ అధికారుల యొక్క సహకారంతో, రిజిస్ట్రేషన్ అధికారుల సహకారంతో దాని చుక్కల జాబితాలో పెట్టారు సార్. పాపం వాళ్ళు అమ్ముకోలేక, విక్రయించుకోలేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. అదే పెద్ద పెద్ద పెత్తందారులు, వైసీపీ నాయకులు, అధికార పార్టీ నాయకుల భూములు 30 ఎకరాలు 40 ఎకరాలు కూడా ఆక్రమించుకున్నా, కొండపురం భూకుల్ని, వాడుక పురం భూకుల్ని, దేవాలయ భూములు ఆక్రమించుకున్నా అడిగేటువంటి పరిస్థితి లేదు. పైగా ఇంకొక విషయం కూడా చెప్తున్నాము, మీడియేటర్ల యొక్క ప్రమేయం ఎక్కడ ఉండకుండా పేదలకు నాణ్యమైనటువంటి సేవలు ఇవ్వాలని చెప్పి సబ్ రిజిస్ట్రార్ గారిని గట్టిగా డిమాండ్ చేయడం జరిగింది. పేదల భూముల్ని చుక్కల భూముల్లో పెట్టడం, జాబితాలో పెట్టడం అనేది వెనకాల ఒక పెద్ద మాఫియా ఉంది. ఇటీవల పంచాయతీ సెక్రటరీలు కూడా రిజిస్ట్రేషన్ అధికారులు కట్టబడేసినారు. దీని వెనకాల కూడా గ్రామాలు ఇంకా ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్ చట్టం పైన అవగాహనే ఉండదు వాళ్ళకి. వాళ్ళకి కూడా రిజిస్ట్రేషన్ చేసే అధికారులు ఇచ్చేస్తే ఇంకెన్ని అవతావకులు జరుగుతాయో, రాజకీయ నాయకులు జోక్యం ఎన్ని జరుగుతుందో, ఎంత గొడవ జరుగుతుందో, ఇంకా కూడా జరగాల్సి ఉంటుంది ఇవన్నీ చూడండి. కాబట్టి జిల్లా రిజిస్ట్రార్ గారు గట్టిగా వచ్చిన 67 సంవత్సరాలకు పైగా చిత్తూరు పట్టణ ప్రజలకు సరసమైన ధరల్లో నాణ్యమైన వస్త్రాలను అందిస్తున్న మీ ఆనందాలో మీకు, మీ పిల్లలకు మరియు మీ కుటుంబ సభ్యులకు కావలసిన వస్త్రాలను కొనుగోలు చేసి ఈ సంక్రాంతి సంబరాలను మరింత ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ఆహ్వానము పలుకుతోంది మీ అభిమాన ఆనంద. మన్నికైన వస్త్రాలకు ఎన్నికైన వస్త్ర నిలయం ఆనంద. ఆనంద టెక్స్టైల్స్ అండ్ రెడీమేడ్స్, చర్చివీధి, చిత్తూరు. ఆనంద లైఫ్ స్టైల్, హై రోడ్, చిత్తూరు. అర్హులై ఉండి కూడా ప్రభుత్వ పథకాలు పొందలేని వారిని గుర్తించి వారికి అవసరమైన సర్టిఫికెట్స్ ఇప్పించి ప్రభుత్వ పథకాలను వారికి అందేలా చేయడం కోసమే ఈ జగనన్న సురక్ష కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష కమిషనర్ హరిత అన్నారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొదటిసారిగా శనివారం 40వ డివిజన్ 1-2 సచివాలయాల పరిధిలో ఏర్పాటు చేసిన జగనన్న సురక్ష కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న ప్రజలకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ అర్హులై ఉండి కూడా కొన్ని సర్టిఫికెట్లు లేక పథకాలను పొందలేకపోతున్న వారిని గుర్తించి వారికి పథకాలు అందేలా చూసుకునేందుకే ఈ జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. కమిషనర్ హరిత మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన 11 రకాల సర్టిఫికేట్లు ఎలాంటి రుసుము తీసుకోకుండా జగనన్న సురక్ష క్యాంపుల ద్వారా ఇవ్వడం జరుగుతుందన్నారు. వాలంటీర్లు ఇంటి వద్దకే వచ్చి ప్రజలకు కావలసిన సర్టిఫికేట్స్ కోసం ఉచితంగా దరఖాస్తులు తీసుకుని కావలసిన సర్టిఫికేట్లు అందజేస్తారన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ భూమన అభినయరెడ్డి, కార్పొరేటర్లు లడ్డు భాస్కర్ రెడ్డి, శేఖర్ రెడ్డి, రాధా యాదవ్, పునీత నారాయణ, రామస్వామి వెంకటేశ్వర్లు, నరసింహాచార్లి తదితరులు పాల్గొన్నారు. వాలంటీర్లందరూ ఉన్న ప్రతి ఇంటిని సందర్శించి ఆ ఇంటి వారితో జగనన్న ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుల కోసం, మహిళల కోసం, పిల్లల కోసం, విద్యార్థుల కోసం అమలు చేస్తున్న పథకాలన్నిటి గురించి వివరించి, అలాగే మీరు ఆ పథకాలు ఏమైనా లబ్ధి పొందుతున్నట్లయితే వాటి వివరాలు సేకరించి, లబ్ధి పొందకపోతున్నట్లయితే వాటి యొక్క కారణాలను తెలుసుకొని వారికి కూడా లబ్ధిని చేకూర్చేలా చేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమంలో మనకు 11 రకాలైన సర్టిఫికెట్లు, ముఖ్యంగా గతంలో ఇప్పుడు కూడా ప్రజలు ఎప్పుడు తహసీల్దార్ల ఆఫీస్ దగ్గర కానీ మున్సిపల్ ఆఫీస్లో కానీ బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, మ్యారేజ్ సర్టిఫికేట్, క్యాస్ట్, ఇన్కమ్, రైస్ కార్డులో స్ప్లిట్టింగ్, క్రాప్ కల్టివేటర్స్ కార్డ్ ఇలాంటి వాటి కోసం చాలా రోజులు తిరుగుతూ ఉంటారు. వాటన్నిటిని కూడా మీ ఇంటికే వచ్చి మీకు ఏ రకమైన సర్టిఫికేట్ కావాలో తెలుసుకొని వాటిని ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి వారం రోజుల లోపలే మీ అందరికీ అందజేయడం అనేది గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం కూడా చేపట్టనటువంటి ఒక బృహత్తర కార్యక్రమం. దీన్ని ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని ఈ వార్డు ఒక్క పరిధిలోనే దాదాపు ఈరోజు ఉచితంగా 1000 సర్టిఫికెట్లు అందజేయడం జరుగుతుంది. మనకు ఒక సర్టిఫికెట్ కావాలంటే మీ సేవలో అయినా సచివ స్కూలుకు వెళ్లే పిల్లలకు యూనిఫామే అందం. రంగు వెలవని యూనిఫామ్ స్కూల్ కే అందం. నాణ్యమైన స్కూల్ అండ్ కాలేజ్ యూనిఫామ్స్ కి నమ్మకమైన షోరూమ్ ది అపూర్వ సిల్క్స్. అన్ని స్కూళ్లు మరియు కాలేజ్ యూనిఫామ్స్ పై 10% డిస్కౌంట్. ఏ యూనిఫామ్ అయినా, యూనిఫామ్ ఏ కలర్ అయినా, ఒకే ఒక్క ప్లేస్, అపూర్వ. మా వద్ద ల్యాబ్ కోట్, స్కూల్ బ్యాగ్స్, స్కూల్ షూస్, లంచ్ బాక్స్, పెన్సిల్ బాక్స్ మరియు పౌచ్లపై 10% డిస్కౌంట్. ది అపూర్వ సిల్క్స్, చర్చ్ స్ట్రీట్, చిత్తూరు. శ్రీకాళహస్తిలోని ద్రౌపది సమేత ధర్మరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో అర్జున తపస్సు పర్వాన్ని అత్యంత వేడుకగా నిర్వహించారు. వేలాది మంది భక్తులు నిమ్మ పండ్ల ప్రసాదం కోసం ఎగబడి పోటీలు పడి దక్కించుకునే ప్రయత్నం చేశారు. ఉత్సవాలు సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడుతుందని దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు అన్నారు. శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో శుక్రవారం సాయంత్రం అర్జున తపస్సు కార్యక్రమాన్ని సంప్రదాయ పద్ధతిలో అత్యంత వేడుకగా జరిపారు. అర్జున స్వామి ఉత్సవమూర్తిని దివ్య అలంకారాలు చేసి ఆలయం నుంచి ఊరేగింపుగా ఆలయ ఆవరణంలోని తాటి చెట్టు వద్దకు తీసుకొచ్చి కొలువు తీర్చి విశేష పూజలు చేశారు. అర్జున వేషధారుడు పాండవ కుటుంబ సభ్యులు కీర్తనలు ఆలపిస్తూ అర్జునుడు పాశుపత్రం కోసం తపస్సు ఆచరించే వైనాన్ని ప్రదర్శించారు. అర్జున వేషధారుడు పైకి వెళ్లి శివయ్య ప్రార్థించి పాశుపత్రం పొంది అనంతరం భక్తుల కోసం నిమ్మ పండ్లను చెట్లపై నుంచి విసరగా భక్తులు వాటిని అందుకునే ప్రయత్నం చేశారు. నిమ్మ పండు దక్కించుకుంటే వాటిని సేవిస్తే సంతానం కలుగుతుందని స్థానిక భక్తుల విశ్వాసం. వాటి కోసం భక్తులు పోటీలు పడి దక్కించుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా తోపులాట చేసుకున్న భక్తులను లెక్క చేయకుండా నిమ్మ పండు కోసం ప్రయత్నం చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు మాట్లాడుతూ ఉత్సవాలు సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఓ సాగర్బాబు, వైసీపీ నాయకురాలు పవిత్రారెడ్డి, ఇతర సభ్యులు పాల్గొన్నారు.
ప్రకటించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కట్టమంచి శ్రీ శిరిడి సాయిబాబా ఆలయంలో ఆది సోమవారాల్లో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు. ఘనంగా ఏర్పాటు చేసిన ఆలయ ట్రస్ట్ తొలి రోజు 116 ద్రవ్యములతో బాబావారికి భక్తులచే ప్రత్యేక అభిషేకం. లోక్ అదాలత్లో కేసులు పరిష్కరించుకోవడానికి కక్షిదారులు ముందుకు రావాలి. లీగల్ సెల్ అథారిటీ కార్యదర్శి జస్టిస్ సాయి కరుణకుమార్. సమాజ హితం కోసం తిరుపతి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సీకే లావణ్య బాబు ప్రత్యేక పూజలు. భక్తులకు విరివిగా అన్నదానం. సీఎం జగన్ పర్యటనకు గట్టి పోలీస్ బందోబస్తు. భద్రతను పరిశీలించిన జిల్లా ఎస్పీ నిశాంత్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే సమయానికి సీకే న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.